నాది ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు స్త్రీలకి బాలింతలు ఉంటారు మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు ఉపవాసం ఎలా పాటించాలా చూడండి గర్భిణీ స్త్రీలు బాలింత స్త్రీలు బహిష్ట స్త్రీలు వీరి కోసము ఉపవాసానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు హదీస్లో ఉన్న విషయం ఏంటి ఉలమాల యొక్క ఫత్వా ఏంటి అంటే ఒక స్త్రీ సోదరిమణి గనక ఉపవాసంలో ఉంటూ ఆమె బహిష్టు అయిపోతే పీరియడ్ రక్తస్రావం అయినట్లయితే ఆ రోజా అనేది భంగం అవుతుంది వేరే రోజుల్లో ఆమె హజా చేసుకోవాలి రోజాలు ఉంటున్నారు రోజాలు ఉంటూ ఉంటూ తర్వాత ఏదైతే పీరియడ్ టైమ్స్ వస్తాయో బహిష్టు సమయంలో వాళ్ళు ఆ రోజుల్లో ఉపవాసాలు ఉండకుండా మిగతా రోజుల్లో మిగతా రంజాన్ కంటే ముందు వరకు ఆ రోజాలను పూర్తి చేసుకోవాలి బాలింత స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా గర్భిణీ స్త్రీ గనక ఆమె ఉపవాసం పాటించడం వల్ల ఆమె యొక్క ఆరోగ్యానికి ఆ కడుపులో పెరుగుతున్నటువంటి ఆ యొక్క పిండం యొక్క కడుపులో పెడుతున్న ఆ బాబు యొక్క ఆరోగ్యానికి నష్టం లేదు అని డాక్టర్స్ చెప్తే తప్పనిసరిగా వారు ఉపవాసాలు పాటించాలి అదేవిధంగా బాలింత స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు గనక మంచి స్ట్రెంత్గా ఉండి ఆరోగ్యంగా ఉండి వారు ఉపవాసాలు పాటిస్తే ఆ పిల్లలకు పాలు ఇవ్వడం కష్టంగా ఉండకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారు కూడా ఉపవాసాలు పాటించవచ్చు అయితే అధిక శాతం ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే షేక్ బిన్ బాస్ యొక్క ఫత్వా కూడా మనకు కనిపిస్తుంది బాలింత స్త్రీలు గర్భిణీ స్త్రీలు వారి యొక్క ఉపవాసాలు వేరే రోజుల్లో ఖజా చేసుకోవాలి అంటే ఎప్పుడైతే వారికి మంచి హెల్త్ వస్తుందో అప్పుడు వారు దాన్ని ఖజా చేసుకోవాలి మిగతా రోజుల్లో పాటించాలి మరికొంతమంది పండితులు ఏం చెప్పారంటే బాలింత స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఉపవాసాలు వెంట వెంటనే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోవడం వెంట వెంటనే వాళ్ళు పాలు పట్టడం ఇలా పనులు ఉంటాయి కాబట్టి కొంతమంది ఉలమాలు తెలియజేసిన విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు బాలింత స్త్రీలు వారు ఉపవాస స్థితిలో కష్టంగా ఉన్నట్లయితే దాన్ని ఫిదియా చెల్లించేసి వారు ఉండవచ్చు కానీ అధిక శాతం ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే తప్పనిసరిగా వారు తర్వాత రోజుల్లో ఆ ఉపవాసాలు పాటించాలి ఇక బహిష్టు స్త్రీ సోదరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా హజా చేయాలి వారికి మినహాయింపు లేదు ఒక రంజాన్లో ఇలా ప్రాబ్లం ఉందంటే ముఖ్యంగా ఏం చేయాలి రంజాన్ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధులు అయిపోతారో వెంటనే రోజాలు ఉండే ప్రయత్నం చేయాలి కొంతమంది ఏం చేశారు షవ్వాల్ రోజాలు ఉంటారు ఫరజ్ రోజాలు వదిలేస్తారు అలా కాదు రంజాన్లో ఉన్నటువంటి హజా అయినటువంటి రోజాలు రంజాన్ తర్వాత మీరు బహిష్టు నుండి పరిశుద్ధులు అయిపోయిన తర్వాత వెంటనే రంజాన్ యొక్క ఫరజ్ రోజాలు పాటించాలి ఆ తర్వాత మీరు ఉండాలి అనుకుంటే మీరు అప్పుడు షవ్వాల్ రోజాలు ఉండాలి షవ్వాల్ రోజాలు ఉండడానికి ఒక నెల మొత్తం సమయం ఉంటుంది షవ్వాల్ నెలలో మొదటి నుండి చివరి వరకు కూడా ఎప్పుడైనా మీరు ఉండవచ్చు కాబట్టి సోదరుడు అయినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను